అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగంగా తదుపరిగా చూడాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏమిటయ్యా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెల్ఫేర్ మెకానిజం ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే వారినే మనకి తెలుగులో వెనుకబడిన తరగతుల సంక్షేమము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు రాసుకోవాల్సింది ఏంటంటే వెల్ఫేర్ మెకానిజం ఆఫ్ బీసీస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసము ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమిటి, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వారికి కల్పించబడినటువంటి రక్షణలు ఏమిటి, ఏ అధికారుల ద్వారా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేకంగా మనం ఈ అవకాశాలను కల్పించి ఉన్నాము, వారి కోసం చేసినటువంటి ప్రత్యేక చట్టాలు ఏమిటి, ఆ చట్టాల అమలు తీరును చూడడం కోసము ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి వెనుకబడిన తరగతుల కోసము జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి కమిషన్ కావచ్చు, వాటి యొక్క ఈ వెనుకబడిన తరగతుల వారి కోసము ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి పథకాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం మాట్లాడుకుందామండి. సో కాబట్టి మొట్టమొదటి క్లాసులో భాగంగా ఈ వెనుకబడిన తరగతుల సంక్షేమము, అసలు వెనుకబడిన తరగతుల వారంటే ఎవరు సార్? నేను చెప్పలేను. ఎందుకు నేను చెప్పలేనంటే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉంటారో మన భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా వెనుకబడిన తరగతుల వారంటే ఎవరు నిర్వచించలేదు. అంతేకాదు సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, లేదా సుప్రీం లా ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే మన భారత దేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టంగా చెప్పేటటువంటి భారత రాజ్యాంగంలో కూడా వెనుకబడిన తరగతుల వారంటే ఏమిటో నిర్వచనం అనేది అందులో లేదు. సో కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు వెనుకబడిన తరగతుల సంక్షేమం అంటే ఏమిటో, అసలు వెనుకబడిన తరగతుల వారంటే ఎవరు భారత రాజ్యాంగ నిర్మాతలే చెప్పలేదు. మన భారతదేశానికే అత్యున్నత చట్టంగా చెప్పేటటువంటి భారత రాజ్యాంగంలో కూడా వెనుకబడిన తరగతుల వారంటే ఏమిటో నిర్వచించడం అనేది జరగలేదు. సో కాబట్టి వాళ్ళే చెప్పలేదు కాబట్టి మనం ఎలా చెప్తామండి వెనుకబడిన తరగతుల వారు ఎవరని చెప్పేసి? ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం ఎలా చెప్తాం? మరి దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా సందేహం వస్తుంది కదా. ప్రభుత్వం అమలు చేసేటప్పుడు కూడా ఈ వెనుకబడిన తరగతుల వారికి యొక్క పర్టికులర్ రిజర్వేషన్స్ ఫలాలు అందాలి, ఈ వెనుకబడిన తరగతుల వారికి పర్టికులర్ సీట్లు అందాలి, ఈ వెనుకబడిన తరగతుల వారికి పర్టికులర్ ఉద్యోగాలు చెందాలని చెప్పేసి ప్రభుత్వం వివిధ రకాల రిజర్వేషన్లు ప్రవేశపెడతా ఉంటుంది. మరి రిజర్వేషన్లు ప్రవేశపెట్టేటప్పుడు మరి ఏ వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఎవరికి ఆ రిజర్వేషన్ ఫలాలు చెందాలి, ఎవరికి ఆ ప్రమోషన్స్ చెందాలి, ఎవరికి ఆ ఉద్యోగాలు చెందాలి అనేటప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా ఎవరు బీసీస్, ఎవరు ఓసీస్, ఎవరు వెనుకబడిన తరగతుల వారు, ఎవరు అణగారిన వర్గాల వారు, ఎవరు బలహీన వర్గాల వారు, ఎవరు ఆర్థికంగా స్థిరపడిన వారు, ఎవరు క్రిమిలేయర్ కిందకు వస్తున్నారు, ఎవరు నాన్ క్రిమిలేయర్ కిందకు వస్తున్నారు, అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియాలి కదండి. సో కాబట్టి ఇలా ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి, తద్వారా న్యాయస్థానం వాటికి సంబంధించి ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు ఏమిటి, వాటన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం మాట్లాడుకుందామండి. అర్థమైందా లేదా? సో మరి ఎటువంటి వెనుకబడిన తరగతులు అనేటటువంటి అంశం గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేదంటున్నాం, మన భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా దానికి సంబంధించిన నిర్వచనాన్ని పొందుపరచలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఎలా సార్? అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెనుకబడిన తరగతులు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి సంస్థానము మైసూర్ సంస్థానము లేదా మైసూర్ రాష్ట్రం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మనకి ప్రధానంగా 1973 నుంచి కూడా మైసూర్ రాష్ట్రాన్ని కాస్త కర్ణాటకగా పిలవడం అనేది జరుగుతుందండి. సో అప్పటి వరకు కూడా కర్ణాటకను మనం ఏమని చెప్పి పిలిచేవాళ్ళం, మైసూర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మద్రాసు అనేది 1969 వరకు కూడా మద్రాసుగా ఉంది. 1969 మద్రాసు కాస్త తమిళనాడుగా మారడం అనేది జరిగింది. సో కాబట్టి మనం భారత రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా పర్టికులర్ తీర్పులు మాట్లాడేటప్పుడు అది మద్రాసు ప్రాంతానికి సంబంధించింది అంటున్నామంటే ఆ తీర్పు అనేది 1969 కంటే ముందిచ్చిందని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ 1951 చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ రిజర్వేషన్లకు సంబంధించి కేసు గురించి మాట్లాడతాం. ఇదే సెషన్లో లాస్ట్లో మనం కేసులన్నింటి గురించి మాట్లాడతాం. ఈ వెనుకబడిన తరగతుల ఓబీసీలకు సంబంధించి న్యాయస్థానం ముందు కూర్చున్నటువంటి వివిధ రకాల సవాళ్లు, వాటికి సంబంధించిన కేసులన్నింటి గురించి ఈరోజు క్లాస్ చివరిలో మనం మాట్లాడతాం. కాబట్టి క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు మాట్లాడుతూ ఉంటాం 1963. అదేవిధంగా చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ కేసులో మనం మాట్లాడుతూ ఉంటాం. అర్థమైందా లేదండి? లేదా స్టేట్ ఆఫ్ మైసూర్ అనొచ్చు, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, ఎందుకంటే 1973 కర్ణాటకగా పేరు మార్చారని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి. సో కాబట్టి ఎంఆర్ బాలాజీ కేసు కావచ్చు, చంపకం దొరైరాజన్ కేసు కావచ్చు, దేవరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు కావచ్చు 1964, ఎందుకంటే 1963 మనకి 69 పేరు మారిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ దేవదాసన్ కేసు కావచ్చు, ఎన్ఎం థామస్ కేసు 1979 కావచ్చు, ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు కావచ్చు.
అర్థమైందా లేదండి? అదేవిధంగా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992 కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కేసులన్నింటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుందండి. అయితే మనకి ప్రధానంగా కావాల్సింది ఈ మైసూరు సంస్థానము, మైసూరు రాజ్యం ఏదైతే ఉంటుందో ఈ మైసూరు రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ వెనుకబడిన తరగతులు అనేటువంటి పదాన్ని ఒక టెక్నికల్ వర్డ్గా మొట్టమొదటిసారి ఉపయోగించారని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాట్ ఈస్ మెంట్ బై టెక్నికల్ వర్డ్? అంటే ఒక సాంకేతిక పదంగా ఉపయోగించారు. ఉపయోగించడానికి గల కారణం ఏమిటి, అసలు ఎప్పుడు దీన్ని ఉపయోగించారంటే 1918లో ఈ యొక్క మైసూరు సంస్థానం లేదా మైసూరు రాష్ట్రంలో, అంటే అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు, అందుకే వాటిని సంస్థానాలు అంటున్నాం, 562 సంస్థానాలు బ్రిటిష్ వారి కింద ఉంటూ బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించి మన రాజులు మన ప్రాంతాన్ని పరిపాలించేవారు, అలాంటి వాటిని మనం సంస్థానాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి అటువంటి సంస్థానాల్లో ఒకనొక సంస్థానమైనటువంటి మైసూరు సంస్థానము తమ యొక్క ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులుగా నియమించే విషయంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ వారిని కూడా ప్రభుత్వ భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ నియంత్రణలో వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందండి. ఒక ఎంక్వైరీ కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆ కమిటీ వివిధ రకాల సర్వేలు చేసి చివరికి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, వెనుకబడిన తరగతుల వాళ్ళు వీలు అని చెప్పేసి ఆ మైసూరు సంస్థానంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1921లో ఆ మైసూరు సంస్థానాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యూరోక్రసీ విషయంలో వారికి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. సో ఇలా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఒక రకంగా, అంటే స్వాతంత్రం రావడానికంటే ముందు వెనుకబడిన తరగతుల వారికి అన్ని విషయాలలో కూడా అవకాశం కల్పించినటువంటి సంస్థానం ఏమిటంటే మన యొక్క మైసూరు సంస్థానం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి మన భారత రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు, స్వాతంత్రం రావడానికంటే ముందు నుంచే ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకుని 1946 నుంచి కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భారత ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం అని చెప్పేసి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం అనేది జరిగింది. మరి అలాంటి భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతుల వాళ్ళకి సంబంధించి మనం పొందుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏమిటయ్యా అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 15 సబ్ క్లాస్ 4 అంటున్నాం, 16 సబ్ క్లాస్ 4 అంటున్నాం, 340 అంటున్నాం. ఇవన్నీ ఎవరికి సంబంధించినవండి? భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతుల వాళ్ళకి పొందుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికరణలు. మీరు చూడండి, 15 సబ్ క్లాస్ 4 ప్రకారము బలహీన వర్గాల వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బలహీన వర్గాల వారు వీకర్ సెక్షన్స్ అనేటప్పుడు వృద్ధులు వస్తారు, దివ్యాంగులు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, ఉమెన్స్ వస్తారు, అదేవిధంగా LGBTQ అని చెప్పేసి చెప్తా ఉంటాం, వివిధ రకాల వర్గాల వారు వస్తారు, అదేవిధంగా బీసీలు కూడా వస్తారు. వీళ్ళందరినీ కలిపి ఎవరైతే సమాజంలో వారి హక్కులను వారు పొందలేకపోతున్నారో వారినే మనం ఏమిటి, వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాల వారు అంటాం. అలాంటి బలహీన వర్గాల వారు అందరికీ కూడా కల్పించేటటువంటి ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదు అని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4 లో చేర్చారంటే ఆ బలహీన వర్గాలలో బీసీలు కూడా ఉన్నారు కాబట్టి 15 సబ్ క్లాస్ 4 ద్వారా ఈ బీసీలకు కల్పించేటటువంటి, వెనుకబడిన తరగతులకు కల్పించేటటువంటి రిజర్వేషన్లను మనము వివక్షతగా భావించరాదు అని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4 తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో వెనుకబడిన తరగతుల వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లు, అలియాస్ బలహీన వర్గాల వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లు ఎక్కడ, ప్రభుత్వ ఉద్యోగాలలో కల్పించేటటువంటి, ఎంప్లాయ్మెంట్ లో కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు, డిస్క్రిమినేషన్ గా భావించరాదు. అర్థమైందా లేదండి? సో ఒక వర్గాన్ని వారిని రక్షించడం కోసం ఇంకొక వర్గం పట్ల ఆబ్వియస్లీ మనం వివక్షత చూపిస్తూ ఉంటాం. అంత మాత్రాన వాళ్ళని పైకి తీసుకొచ్చినట్టు మిమ్మల్ని కిందకి తీసుకొచ్చినట్టు కాదు, దీన్నే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాము. అంటే వాళ్ళని రక్షించడం కోసము మీ పట్ల వివక్షత చూపించాల్సి వస్తుంది. ఉన్నత వర్గాల వారని చెప్పేసి ఎవరైతే సమాజంలో భావిస్తూ ఉన్నారో మీ పట్ల వివక్షత ఎందుకు చూపిస్తూ ఉన్నాము, ఎవరైతే సమాజంలో వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం, దట్ ఈస్ మీన్ బై ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షిత వివక్షత అంటున్నాం. అంటే ఈ వెనుకబడిన తరగతి, ఈ మహిళలు, ఈ బాలలు, ఈ వృద్ధులు, ఈ పీడబ్ల్యూడి, ఈ వికలాంగులు, ఈ దివ్యాంగులు, ఈ బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళని రక్షించడం కోసము మీ పట్ల వివక్షత చూపిస్తున్నాము, తద్వారా మీ పట్ల వివక్షత చూపిస్తున్నామని చెప్పేసి మీరు న్యాయస్థానాలకు వెళ్తున్నారు. వెళ్తున్నారు కాబట్టి న్యాయస్థానం దేన్ని ఆధారంగా చేసుకుని తీర్పులు ఇస్తా ఉంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 29 సబ్ క్లాస్ 2 ప్రకారము కులం పరంగా, మతం పరంగా, భాష పరంగా ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క, అంటే విద్యాలయాల్లో వ్యక్తి యొక్క ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని చెప్పి
చెప్పేసి చెప్తా ఉంది. మరి ఆ విధంగా ఇలా రిజర్వేషన్ కల్పించేటప్పుడు మీరు ప్రాథమిక హక్కులు 29 సబ్ క్లాస్ 2 తీసుకొని న్యాయస్థానానికి వెళ్తా ఉన్నారు. మరి ఆ న్యాయస్థానం దేని ఆధారంగా చేసుకుని తీర్పిస్తా ఉంది? భారత రాజ్యాంగంలో ఉన్న 29 సబ్ క్లాస్ 2 ఆధారంగా చేసుకుని తీర్పిస్తా ఉంది. అందుకోసమే ఇలా కొన్ని ప్రత్యేక వర్గాల వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు అని చెప్పేసి అదే రాజ్యాంగాన్ని సవరించి 15 సబ్ క్లాస్ 4 ఒకటవ రాజ్యాంగ సవరణ చేసి నెహ్రూ ప్రభుత్వం 15 సబ్ క్లాస్ 4ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తద్వారా వెనుకబడిన తరగతులు అలియాస్ బలహీన వర్గాల వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదని చెప్పేసి 15 సబ్ క్లాస్ 4ని తెచ్చారు. ఉద్యోగాలలో కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదని చెప్పేసి 16 సబ్ క్లాస్ 4 తెచ్చారు. ఈ ఆర్టికల్స్ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామినేషన్లో సొసైటీకి సంబంధించి ఈ వెల్ఫేర్ మెకానిజం సంక్షేమ యంత్రాంగం మొత్తము కూడా పాలిటీకి రిలేటెడ్ టాపిక్. పాలిటీ మీరు మెయిన్స్కి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి 1:50 లేదా 1:12లో మీరు కూడా ఒక అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి సీరియస్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటిక్స్ సంబంధించి 75 మార్కుల్లో మీరు సుమారు 15 మార్కులు వెయిటేజ్ కలిగి ఉన్నటువంటి సంక్షేమ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అక్కడ పాలిటీలో చదివేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మీరు కవర్ చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కేసులన్నింటినీ కూడా ఇక్కడ కూడా చెప్తాను నేను ప్రతి టాపిక్లో కూడా. చూడండి, ఎస్సీ సంక్షేమం చెప్పాము, ఎస్టీ సంక్షేమం చెప్పాను, ఇప్పుడు బీసీ సంక్షేమం అంటున్నా. మరి ఈ కాన్సెప్ట్లు అన్నింటిలో కూడా మల్టిపుల్ కేసెస్ వచ్చాయి, డిఫరెంట్ సవాళ్ళు ప్రభుత్వం ఎదుర్కొంది. మరి అది ఎలా ఎదుర్కొంది, వాటిని ఎదుర్కోవడానికి న్యాయస్థానం విసిరినటువంటి సవాళ్ళు ఏమిటి, ఏ కేసుల్లో ఏ తీర్పులు ఇచ్చింది, ఈ ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, పీడబ్ల్యూడి దివ్యాంగులకు సంబంధించి వివిధ రకాల కేసుల్లో సవాలక్ష తీర్పులు ఇచ్చింది. వాటన్నింటినీ సందర్భానుసారం క్లాసుల్లో మనం కేసులు వివరిస్తున్నాం కాబట్టి పాలిటీ సిలబస్ అనేది 75 మార్కులు పాలిటీ సిలబస్ ఇక్కడ మీకు కవర్ అవుతుంది. సొసైటీలో ఆ విధంగా రెండింటిని లింక్ చేసుకుంటా చదవండి, అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అర్థమైంది లేదండి. అందుకే ప్రతి చాప్టర్ చెప్పేటప్పుడు ఈ అధికారాలు చెప్తా ఉన్నాను. ఆర్టికల్ 14 అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, చట్టం ముందు అందరూ సమానులే. అంటే ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళు కూడా అందరూ సమానులే, సమానత్వ భావన కలిగి ఉండాలి, వారి పట్ల వివక్షత చూపించకూడదు, వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లు వివక్షతగా భావించరాదు. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఆర్టికల్ 14 అనగానే చట్టం ముందు అందరూ సమానులే, 15 సబ్ క్లాస్ 4 అనగానే ఎవరి పట్ల వివక్షత చూపించకూడదు, వీరికి కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించకూడదు. వెనుకబడిన తరగతులు లేదా వీకర్ సెక్షన్స్, 16 సబ్ క్లాస్ 4 ఉద్యోగాలలో కల్పించేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. నెక్స్ట్ 340 అంటున్నాం. 340 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తా ఉందండి, ఎవరైతే సమాజంలో వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో ఆ వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి విచారించి పర్యవేక్షణ చేసి వారికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ని, దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి వెనుకబడిన తరగతుల కమిషన్ను ఎవరు ఏర్పాటు చేయవచ్చు? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ ప్రథమ పౌరుడిగా భావించేటటువంటి భారత రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము విచారణ చేపట్టి ఒక కమిషన్ని ఏర్పాటు చేయవచ్చు, దాన్నే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 340. ఇంకా మనం లోతుగా మాట్లాడుకుంటే 340 సబ్ క్లాస్ 1 ప్రకారము భారత రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ కమిషన్ ఆన్ బీసీ అకార్డింగ్ టు ఆర్టికల్ 340 సబ్ క్లాస్ 1 అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీటితో పాటు ఆర్టికల్ 164 అంటున్నాం. కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ వెనుకబడిన తరగతులు ప్రత్యేకంగా జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో తెగలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ట్రైబల్స్ అనేవారు చాలా ఎక్కువగా ఉంటారు, వారి యొక్క సంరక్షణ కోసము ఒక ప్రత్యేక మంత్రి మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ ఏమిటంటే 164. అర్థమైందా లేదండి? సో అక్కడ తెగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ హక్కులు అనేవి హరించవేయబడతాయి. వెనుకబడిన తరగతుల వాళ్ళుగా ఉన్నారు మొదటి నుంచి, ఆదిమ కాలం నుంచి కూడా. సో వారికి రక్షణ కల్పించడం కోసం ఒక సెపరేట్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. అంటే ఆ మినిస్ట్రీ మొత్తం దేనికోసం కృషి చేయాలి? ఆ ప్రాంతంలో, ఆ ఛత్తీస్గఢ్, ఆ మధ్యప్రదేశ్, ఆ ఒడిశా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, జార్ఖండ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం కృషి చేయడంతో పాటుగా నాట్ ఓన్లీ
ఎస్టీస్ కేవలం ట్రైబల్స్ మాత్రమే కాదు, ఈ వెనుకబడిన తరగతులు బీసీల సంక్షేమం కోసము పాటుపడాలి, ఎస్సీల సంక్షేమం కోసము పాటుపడాలి అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ ఏమిటండి 164 అనేది మనకి తెలియజేస్తూ ఉంది. 340 అంటే రాష్ట్రపతి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చును అని తెలియజేసేది 340 అయితే, కొన్ని ప్రత్యేక వర్గాలు కొన్ని ప్రత్యేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసము ఒక ప్రత్యేక మంత్రిత్వ మండలిని మంత్రి శాఖని మంత్రిని నియమించడం అనేది జరుగుతుంది, నియమించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి అధికరణ ఆర్టికల్ 164. అంటే నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి అధికారాలన్నీ ఏవైతే ఉంటాయో ఇవేమిటండి, పొలిటికల్ ప్రొవిజన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతుల వారికి కల్పించబడినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఈ యొక్క అధికరణలో అన్నీ కూడా 15 సబ్ క్లాస్ 4 కావచ్చు, 16 సబ్ క్లాస్ 4 కావచ్చు, 340 కావచ్చు, 14 కావచ్చు, 164 కావచ్చు, ఇవన్నీ ఏమిటండి ప్రత్యేకంగా వాళ్ళకి కల్పించబడినటువంటి రక్షణలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరికి కల్పించబడినటువంటి రక్షణలు? బీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెల్ఫేర్ మెకానిజం ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమము, సంక్షేమం అంటే వారి బాగోగులు కోరాలి, వారి బాగోగులు కోరాలి కాబట్టి భారత రాజ్యాంగానికి అత్యున్నతమైనటువంటి చట్టంగా భావించేటటువంటి అత్యున్నతమైనటువంటి శాసనంగా భావించేటటువంటి భారత రాజ్యాంగంలోని ఈ యొక్క అధికరణలు చేర్చాము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఆర్టికల్ 340 అండి. ఆర్టికల్ 340 దేని గురించి తెలియజేస్తా ఉంది? వెనుకబడిన తరగతుల వారి పర్యవేక్షణ, వారిని విచారణ చేపట్టి వాళ్ళ కోసము వారి సంక్షేమం కోసము భారత రాష్ట్రపతి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని ఆధారంగా చేసుకుని 1952 మనకి ప్రధానంగా కమిషన్ ఆన్ ఎంక్వైరీ యాక్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి ఎంక్వైరీ చట్టము, కమిషన్ల ఎంక్వైరీ చట్టము 1952 అనేది ఏర్పడడం అనేది జరిగింది. 51 కాదు 52. సో ఈ చట్టం ప్రకారము మనకి ప్రధానంగా కొన్ని కమిషన్లు వేయడం అనేది జరిగిందండి. అసలు ఏమిటి వెనుకబడిన తరగతులు? వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అర్థమైందా లేదండి? వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం అనేది జరిగింది. అలా వేసినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏమిటయ్యా అంటే కాకా కాలేల్కర్. ఏమిటండి? కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు 1953 జనవరి 29 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రత్యేకమైనటువంటి కమిషన్లు, బీపీ మండల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఇవన్నీ దేనికి సంబంధించినవండి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుంచుకోవాల్సింది. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసము, అసలు వెనుకబడిన తరగతుల వారు అని చెప్పేసి ఎవరిని చెప్తాము అని చెప్పేసి వాటి అధ్యయనం కోసం, వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషను, ఆ విషయం గుర్తుంచుకోవాలి. ద ఫస్ట్ కమిషన్ అన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతుల వారి కోసం అధ్యయనం కోసము ఏర్పాటు చేసినటువంటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏమిటంటే కాకా కాలేల్కర్ కమిషన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953. ఏ తేదీని ఏర్పాటు చేశారంటే 29 జనవరి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఏ ప్రభుత్వం? జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1964 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూనే మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ఆబ్వియస్లీ 1953లో మనకి కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అంటే నెహ్రూ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అటువంటి నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్ అంటున్నాం. ఇతని పేరే మనకి డిబి కాలేల్కర్ అని చెప్పేసి చెప్తా ఉంటారండి. ఏమిటి డిబి కాలేల్కర్ అంటే? దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి అటువంటి దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ నేతృత్వంలో వేసినటువంటి కమిషన్ని మనం కాకా కాలేల్కర్ కమిషన్ అంటున్నాం. అది 1953 జనవరి 29న దాన్ని ఏర్పాటు చేస్తే ఆ యొక్క కమిషన్ తన యొక్క రిపోర్ట్ని 1955 మార్చి 30న తీసుకొచ్చి ఆ యొక్క రాష్ట్రపతి చేతుల్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారు? అకార్డింగ్ టు 340 ప్రకారం రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏం చేయాలి? నివేదిక. దేనికోసం ఏర్పాటు చేశారు? వెనుకబడిన తరగతుల వారి కోసం. సో వారిపైన అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ని ఎవరికి ఇవ్వాలి? మరలా రాష్ట్రపతికి అప్పచెప్పాలి. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో అలా కాకా కాలేల్కర్ కమిషన్ పూర్తిగా పర్యవేక్షణ చేసి భారతదేశం మొత్తం మీద కూడా వెనుకబడిన తరగతుల మీద అధ్యయనం చేసి ఓవరాల్ 2399 అంటే 2400 మంది వెనుకబడిన తరగతులు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్
క్లాసెస్ ఉన్నారు. అందులో మరలా 837 మంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే మరీ వెనుకబడిన తరగతులు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రైబల్ గ్రూప్స్ అంటాం, అంటే ట్రైబల్ అంటే తెగలు, గిరిజన తెగలు అంటున్నాం. అందులో మరలా పీవీటీజీస్ అంటాం, అంటే ఏమిటి, బాగా వెనుకబడినటువంటి తెగలు, ఆదిమ తెగలు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ చూడండి, శాంతనలీలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళని బాలాలతో లేదా చాలా కర్కశంగా చంపేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి నాగరికత జీవితం తెలియదు, సివిలైజేషన్ అనేది తెలియదు, బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళు తెగలే కానీ బాగా వెనుకబడిన, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం అలాంటి శాంతనలీల తెగల్ని. అంటే తెగలుంటారు, బాగా వెనుకబడిన తెగలుంటారు. అర్థమైందా లేదండి? సో అలా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు. ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి అకార్డింగ్ టు కాకా కాలేల్కర్ కమిషన్ ప్రకారం 2399 మంది ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్. అందులో మరలా 837 మంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బాగా వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మనం ఎన్నో రక్షణలు కల్పించాలని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ని 1955 March 3 తీసుకొచ్చి రాష్ట్రపతి చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. కాకా కాలేల్కర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1953 January 29. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, March 30, 1955. డేట్స్ ఇంపార్టెంట్, కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. అన్ని తేదీలు అన్ని సంవత్సరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లే. ఏది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమో దాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. అర్థమైందా లేదా? సో ఈ విధంగా మనకి కాకా కాలేల్కర్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది తన యొక్క రిపోర్ట్ని అందించింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి రిపోర్ట్ని అందించింది బాగానే ఉంది, మరి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉంటుంది? ప్రభుత్వంపై ఉంటుంది. మరి ప్రభుత్వం ఎవరిది? జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పట్టించుకోలే. ఇంకా మనం మాట్లాడాలంటే అసలు ఈ కమిషన్ ఏం చెప్పింది? కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేశామంటే కొన్ని సిఫార్సులు చేస్తుంది కదా. కమిషన్ వేసా బాగానే ఉంది, రిపోర్ట్ ఇచ్చావు బాగానే ఉంది, కానీ ఆ రిపోర్ట్ ద్వారా ఏ సిఫార్సులు తెలియజేస్తావు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే కాకా కాలేల్కర్ కమిషన్ బీసీలుగా అధ్యయనం కోసం వేస్తే అయ్యా 2399 మంది వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, అందులో మరలా 837 మంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఏమిటి అభివృద్ధి కోసము, వాళ్ళ యొక్క సంక్షేమం కోసము మేము కొన్ని సిఫార్సులు చేస్తున్నామని చెప్పేసి కొన్ని సిఫార్సులు చేయడం అనేది జరిగింది. అవే ఏమిటంటే మొట్టమొదటిది 1961 సెన్సస్ ఏవైతే ఉంటాయో, జనాభా గణన, ప్రతి 10 సంవత్సరాలకి జనాభా గణన అనేది జరుగుతుంది. మన పరిస్థితుల వల్ల ఇప్పుడు దురదృష్టవశాత్తు 2021 జరగాల్సినవి కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యాయి, కానీ యాక్చువల్గా 2011 తర్వాత 2021 మరలా జరగాలి. ఇలా ప్రతి 10 సంవత్సరాలకి మనం కంటిన్యూస్గా జనాభా లెక్కలు సేకరిస్తూ వస్తున్నాం. మరి అలా కాకా కాలేల్కర్ కమిషన్ 1953 ఏర్పాటు చేశారు, అంటే దీని తర్వాత నెక్స్ట్ జరిగేటటువంటి జాతీయ గణన అనేది ఎప్పుడు జరుగుతుంది? 1961 జరిగాయి కాబట్టి మరలా 61 జరగాలి. ఆ జరిగే జాతీయ గణన ఏదైతే ఉంటుందో, జనాభా గణన ఏదైతే ఉంటుందో, దాన్ని కుల ప్రాతిపదికన చేయండి, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయండి అని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ తన యొక్క రిపోర్టులో పొందుపరిచినటువంటి మొట్టమొదటి సిఫార్సు. ఎందుకు రాబోయేటటువంటి ఎన్నికల్లో రాబోయేటటువంటి జనాభా గణనని కుల ప్రాతిపదికన చేయండి అని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పడానికి గల అంతర్యం ఏమిటి, దానిలో ఉన్నటువంటి రీజన్ ఏమిటంటే, కుల ప్రాతిపదికన మనము జనాభా సేకరణ చేపడితే ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, ఓసీస్ ఎంత, బీసీస్ ఎంత, బీసీలో బీసీ డీలు ఎంత, బీసీ బీలు ఎంత, బీసీలు ఏ ఎంత, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే కుల ప్రాతిపదికన మనం జనాభా సేకరించినప్పుడు ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు చెయ్యాలో అనేది ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. ఇప్పుడు చూడండి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అనేది మేము అధికారంలోనికి వస్తే నరేంద్ర మోడీని గద్దెదించండి, బీజేపీని మీరు గద్దెదించండి, సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ కనుక అధికారంలోనికి వస్తే తప్పనిసరిగా మేము చేసేటటువంటి మొట్టమొదటి పని కులగణన చేపడతాము, ఎంతో మంది వెనుకబడిన వర్గాల వారు, ఎంతో మంది వెనుకబడిన కులాల వారు, తరగతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమము, సంక్షేమ ఫలాలు వాళ్ళందరి దాకా వెళ్ళాలి అంటే కులం ఆధారంగా జనగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నొక్కి ఒక్కానించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, కుల ప్రాతిపదికన మనము జనాభా సేకరణ చేసినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారనేది సెన్సస్ అనేవి మనకు తెలుస్తాయి. బీహార్ రాష్ట్రం, నితీష్ కుమార్ రీసెంట్గా మనకి కుల ప్రాతిపదికన ఆ రాష్ట్రంలో జనాభా సేకరణ చేశారా లేదా? అలా దేశం మొత్తము కూడా మేము కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని చెప్పేసి ఇండియా కూటమి చెప్తుంది. అయితే ఆ విషయాలంతా మనం పక్కన పెడితే అది మనకి ప్రెజెంట్ ఇష్యూ, కానీ అకార్డింగ్ టు కాకా కాలేల్కర్ కమిషన్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏమిటి, 1961 జరిగేటటువంటి జనాభా గణనను మీరు కుల ప్రాతిపదికన చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు,
స్త్రీలు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, స్త్రీలు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుమారు 60 నుంచి 70 శాతానికి పైగా మహిళలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించండి. అన్ని రంగాలలో కూడా, అది విద్యాపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, రిజర్వేషన్లు కల్పించండి. అదేవిధంగా ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో ఆ వెనుకబడిన తరగతుల వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వ సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించండి. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది వీళ్ళకి ఇవ్వండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇంకొక పాయింట్ ఏమిటంటే, కులాన్ని ఆధారంగా చేసుకుని మీరు ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థానాన్ని గుర్తించండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ అనేది మన భారతదేశంలోనే ఉంది, అందులోనూ హిందూ సమాజంలో ఉంది. సో కాబట్టి హిందూ సమాజంలో ఒక వ్యక్తి యొక్క స్టేటస్ అనేది కులం ఆధారంగా నిర్ధారించబడుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ ద్వారా ఎవరు ఉన్నత కులస్థులు, ఎవరు తక్కువ కులస్థులు, ఎవరు మధ్యస్థ కులస్థులు, సో కాబట్టి యొక్క సామాజిక సోషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా తీసుకుని వ్యక్తులకు తగిన ప్రతిఫలాలు అందించండి. బాగా వెనుకబడిన వర్గాల వారు ఉంటే, కుల ప్రాతిపదికన హిందూ సమాజంలో ఎవరైతే వెనుకబడిన కులాల వారుగా, అంటరాని వారుగా, అస్పృశ్యులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి ఫలాలు అందించండి, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించండి, వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించండి, వాళ్ళకి అవకాశాలు కల్పించండి, వాళ్ళకి సీట్లు కల్పించండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ అంటే వీటన్నింటి బట్టి మీకు ఏమర్థమవుతుంది, కుల ప్రాతిపదికన జనాభా సేకరణ చేయండి, కుల ప్రాతిపదికన సామాజిక స్థానాన్ని గుర్తించండి, కుల ప్రాతిపదికన అవకాశాలు కల్పించండి, కులము కులము కులం అంటున్నాం క్యాస్ట్ అని చెప్పేసి. అంటే కాకా కాలేల్కర్ కమిషన్ ప్రధానంగా దేన్ని ఆధారంగా చేసుకుని తన యొక్క రిపోర్ట్ని ఇచ్చిందంటే, వెనుకబడిన తరగతులు అంటే ఏమిటో అధ్యయనం చేయడం కోసం కేసు కమిషన్ వేశాడు రాష్ట్రపతి అకార్డింగ్ టు 340 ప్రకారం. ఆ కమిషన్ ఏం చేసింది, వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసం దేన్ని ప్రధానంగా, అంటే వెనుకబడిన తరగతులు ఏర్పడడానికి గల ప్రధాన కారణం కులం అని చెప్పేసి ఆ కుల ప్రాతిపదికనే జనాభా లెక్కను సేకరణ చేయండి, కుల ప్రాతిపదికనే ఒక వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ సామాజిక స్థాయిని గుర్తించి వాళ్ళకి ఆ యొక్క ప్రభుత్వ ఫలాలు అందేలా చేయండి అని చెప్పేసి తన యొక్క రిపోర్ట్ని 1955 మార్చి 30 కాకా కాలేల్కర్ కమిషన్ అందిస్తే మరి దాన్ని నెహ్రూ ప్రభుత్వం అంగీకరించిందా? ససేమీరా అంగీకరించలేదు. ఆ యొక్క కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చించి ఎక్కడ పెట్టేశారండి, చెత్తబూటలో పడేయడం అనేది జరిగింది, ఒక డస్ట్బిన్లో పడేయడం అనేది జరిగింది నెహ్రూ ప్రభుత్వం. అర్థమైందా లేదా? ఏమని చెప్పింది, అమలు చేయకుండా నెహ్రూ ప్రభుత్వము సరైనటువంటి కొలబద్ద కాదు, అంటే కులం అనేది సరైన కొలబద్ద కాదు. నేను ఎందుకేసామయ్యా కాకా కాలేల్కర్, నీ కమిషన్ ఎందుకేసాము, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలాంటి సంక్షేమం చేయాలి అని చెప్పేసి వేస్తే నువ్వు ఎంతసేపు కులము కులము కులమే అంటున్నావు. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థానాన్ని నిర్ధారించేది, ఒక వ్యక్తిని మనం వెనుకబడిన వర్గాల వారిగా మనము డిసైడ్ చేయాలంటే కులం ఒక్కదాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే కుదరదు. కులం అనేది ఆబ్వియస్లీ ఒక వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ నిర్ధారిస్తుంది, దట్స్ ఇట్, అది కరెక్ట్ 100%. కానీ అది ఒక కారణం మాత్రమే, అది ఒక్కటే కారణం కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, అర్థమైంది లేదండి, ఒక వ్యక్తి వెనుకబడిన వర్గ అభ్యర్థిగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి కుల ప్రాతిపదికన మాత్రమే వెనుకబడిన వ్యక్తి అవ్వలే, ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, ఆర్థిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఒక వ్యక్తి వెనుకబడిన వర్గంగా మారుతాడు, వెనుకబడిన తరగతి అభ్యర్థిగా మారుతాడు. అర్థమైందా లేదండి? నువ్వు కేవలం కులాన్ని రుద్ది మాత్రమే వెనుకబడిన తరగతులపై అధ్యయనం చేశావు కాబట్టి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ అనేది మేము తీసుకోము, దీన్ని అమలు చేయము అని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చించి చెత్తపూటలో పడేయడం అనేది జరిగింది. అయితే మనం వాస్తవాన్ని మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలో అని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం దీన్ని తీసుకెళ్లి చెత్తపూటలో పడేసింది. ఆబ్వియస్లీ దీన్ని యాక్సెప్ట్ చేశారంటే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. అప్పటికే నెహ్రూకి తలక ప్రాణం తోక్కొస్తా ఉంది. ఎందుకు, ఆ సమయానికి మనకి ప్రధానంగా భారతదేశం మొత్తం మీద కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వివిధ రకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మన యొక్క భారతదేశంలో. అర్థమైందా లేదండి? ఆ భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడంలో మన ఆంధ్రప్రదేశ్ పాత్ర ఇంకా కీలకమైనది. మొట్టమొదటిసారిగా లాంగ్వేజ్ బేస్డ్ లింగ్విస్టిక్ బేస్డ్ ఫస్ట్ స్టేట్ ఏమిటంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష, ఇలా ఎన్నో రకాలుగా వివిధ రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయమంటున్నారు. కుల గొడవలు జరుగుతూ ఉన్నాయి, మత గొడవలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 4-5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. సో ఈ సోషల్ టెన్షన్స్ అన్నింటినీ కూడా నెహ్రూ ప్రభుత్వం బుర్ర మీద వేసుకుంది కాబట్టి
కాబట్టి వీటితోనే సతమతం అవుతున్నాడు నెహ్రూ. ఇంకా ప్రత్యేకంగా ఈ ఓబీసీలకు రిజర్వేషన్లు పెడితే మరలా ఉన్నత వర్గాల వారు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు కల్పించారు, మాకెందుకు వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి ఈ తలకాయ ప్రాణం ఎంతా ఎందుకు, ఈ తలకాయ ప్రాణం అంతా కూడా ఇబ్బందులు అని చెప్పేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశాలను పక్కన పెట్టడం కోసమే కాకా కాలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసింది మన యొక్క నెహ్రూ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి కాకా కాలేల్కర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1953 జనవరి 29, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది 1955 మార్చి 30, దాన్ని అమలు చేశారా, చెయ్యలేదు. కాకా కాలేల్కర్ కమిషన్ యొక్క గొప్పతనం ఏమిటి, ఇంపార్టెన్స్ ఏమిటి, వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషనే కాకా కాలేల్కర్ కమిషన్. ఈ కమిషన్ రిపోర్టులో చెప్పింది ఎన్ని వెనుకబడిన తరగతులు ఉన్నాయి, 2399, అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్ని, 837. దీస్ ఆర్ ఆల్ ద బిట్స్ ఏమిటి, ఈ బిట్స్ అన్ని కూడా ఆల్రెడీ మనకి గత ఎగ్జామినేషన్స్ లో అడగడం అనేది జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఆస్కింగ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఆస్కింగ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. ఈవెన్ సివిల్స్ స్థాయిలో కూడా కాకా కాలేల్కర్ కమిషన్ పైన బిట్స్ వచ్చాయంటే అది ఎంత ఇంపార్టెంట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏమిటండి, బీపీ మండల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా, మనకి దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కేసులు వచ్చాయి 1992. ఏమిటి మండల్ కేసు అని చెప్పేసి చెప్తా ఉంటాం, యాక్చువల్ కేసు ఏమిటి, ఇందిరా సహాని కేసు. మరటువంటి కేసు గురించి, రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడే ముందు బీపీ మండలకు సంబంధించినటువంటి కమిషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అసలు ఈ యొక్క బీపీ మండల్ కమిషన్, సో అక్కడ మనకి ఈ ప్లేస్ రాలేదు కదా, నేను ఇక్కడ రాస్తాను చూడండి. బీపీ మండల్ కమిషన్ ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం మాట్లాడుకుందామండి. సో చూడండి, కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేశారు, అది రిపోర్ట్ ఇచ్చింది, కానీ దాన్ని నెహ్రూ ప్రభుత్వం అమలు చేయలే. కానీ ఇప్పుడు మన యొక్క బీపీ మండల్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఎవరు అమలు చేశారు, కమిషన్ ఏర్పాటు చేసింది ఒకరు, దాన్ని అమలు చేసింది ఒకరు, అది బీపీ మండల్ యొక్క కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ అండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బీపీ మండల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ బీపీ మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్, 1978 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తన రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చింది, 1980 December 31 ఇవ్వడం అనేది జరిగిందండి. కమిషన్లు వాటి యొక్క రిపోర్ట్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్. 1978 బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారంటే దాని అర్థం ఏమిటి, ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మొరార్జీ దేశాయ్, దట్ మీన్స్ జనతా ప్రభుత్వం అనేది యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ 1975 నుంచి 1977 వరకు కూడా భారతదేశంలో ఎమర్జెన్సీ టైం పీరియడ్, అత్యవసర పరిస్థితి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఆధారంగా చేసుకుని మొట్టమొదటిసారిగా ప్రధానంగా అంతకుముందు విధించారు, కానీ ముఖ్యంగా ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వమే అంతకు ముందు కూడా మనకి చైనా వార్ జరిగేటప్పుడు కావచ్చు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. అదే తరహాలో ఇందిరా గాంధీ కూడా ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా, చట్టసభల యొక్క పర్మిషన్ తీసుకోకుండా, ఈవెన్ రాష్ట్రపతికి కూడా ముందుగా చెప్పకుండా ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించడంతో 1975 నుంచి 1977 వరకు కూడా నేషనల్ ఎమర్జెన్సీ నడిచింది. 1977 ఇందిరా గాంధీని గద్దెదించి ఒక నూతన ప్రభుత్వం, మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కేంద్రంలో స్థానం ఏమిటి, అధికారంలోనికి రావడం అనేది జరిగింది. కాంగ్రెస్ ఇతర అంటే 1947 మనకి స్వాతంత్రం అనేది వచ్చింది, 1952 జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి, 1952 నుంచి 1964 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, తర్వాత 64 నుంచి 66 వరకు కూడా గుల్జరీలాల్ నందా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆ తర్వాత ఇందిరాగాంధీ అప్పటి నుంచి 1984 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. సో కంటిన్యూస్గా కాంగ్రెస్ ప్రభుత్వము భారతదేశాన్ని ఏలింది, 57 సంవత్సరాల పాటు ఏలింది అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ తర్వాత మరలా రాజీవ్ గాంధీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, 1984 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మరలా అతని కుమారుడే, ఆమె యొక్క కుమారుడైన రాజీవ్ గాంధీ. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా పరిపాలించింది. ఈ గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ హవా అనేది మన భారతదేశంలో నడుస్తుంది, కానీ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ఒక 5 సంవత్సరాలు బీజేపీ తరఫున చేశాడు, కానీ మిగతా టైం పీరియడ్లో మెజారిటీ టైం పీరియడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని ఏలిందండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో అది పాలిటీలో చెప్పేటప్పుడు ఆ స్టోరీ అంతా, ప్రధాన స్టోరీ అంతా కూడా ఒక 15-20 క్లాసులు మనం మాట్లాడతాం వాటి అన్నింటి గురించి, కానీ వాటిని మనం పక్కన పెడితే, సో ఇలా 1977 అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నా. అయితే ఈ జనతా ప్రభుత్వ కాలంలోనే బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, 1976 రాజ్యాంగ సవరణ, 1978 44 రాజ్యాంగ సవరణ, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దట్ బిలాంగ్స్ టు ద 1978
42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దట్ బిలాంగ్స్ టు ద 1976 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిలాంగ్స్ టు ఏమిటి ఇందిరా గాంధీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 1978 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిలాంగ్స్ టు మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ జనతా ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఎందుకు ఈ రెండింటిని చెప్పానంటే మీరు మెజారిటీ పాలిటిక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 42nd రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఏ అంశాలను ఇందిరాగాంధీ చేసిందో వాటికి ఆపోజిట్ గానే నెహ్రూ జనతా ప్రభుత్వం అనేది వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే రెండు కూడా ఒకదానితో ఒకటి పచ్చగడ్డేస్తే బగ్గుమైనటువంటి శత్రుత్వ పార్టీలు రెండు కూడా అప్పట్లో 1970s. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యొక్క జనతా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆబ్వియస్లీ దానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా జనతా ప్రభుత్వం చేస్తుంది. మరి ఆబ్వియస్లీ కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ తండ్రి గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ కాలంలో కాకా కాలేల్కర్ కమిషన్ వెనుకబడిన తరగతుల కోసం వేశారు. దాని తర్వాత దాన్ని పట్టించుకోలేదు. అంటే ఓబీసీలు అంటే ఎవరో వారికి రిజర్వేషన్ ఏమిటి ప్రస్తావనే లేదు. కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్ట్ని చింపేసి చెత్తబుట్లో వేసేశారు. కాబట్టి అది అప్పటి నుంచి అంటే 1955 నుంచి అది రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి మరలా 1978 వరకు కూడా ఓబీసీలు అనేవారు ఓబీసీలు అంటే ఏమిటో ఓబీసీలు అనేవారు ఎంతమంది ఉన్నారో అసలు దాని గురించి ఎటువంటి పర్యవేక్షణ అనేది లేదు ఎటువంటి విచారణ కమిటీ అనేది లేదు. సో కాబట్టి మొట్టమొదటిసారిగా మరలా రెండవ సో కాబట్టి ఇక్కడ మీరు బీపీ మండల కమిషన్కి ఇంపార్టెన్స్ ఏమిటంటే వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి రెండవ కమిషన్ ఏమిటయ్యా అంటే జస్టిస్ బీపీ మండల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ బీపీ మండల్ అనేటువంటి వ్యక్తి మనకి 1968 30 రోజుల పాటు బీహార్కి ప్రధానంగా ఏమిటి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. బీహార్ రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు స్టిల్ నౌ 2023కి కూడా 2023లో ఎండింగ్లో ఉన్నాం మనం ఇప్పటికీ కూడా బీహార్ రాష్ట్రంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ బీపీ మండల్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. జస్టిస్ దిస్ అండి బీపీ మండల్. ఈ బీపీ మండల్ 1968లో 30 రోజులు కేవలం 30 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పి చెప్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని యొక్క కమిషన్ వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం ఈ యొక్క కమిషన్ని 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అనేది యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఇస్తాం కానీ కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉంటాం ఎందుకంటే ఉన్న సమయం తక్కువ కాబట్టి చెప్పాల్సినటువంటి సిలబస్ ఎక్కువగా ఉందా కాబట్టి ఫాస్ట్గా క్లాస్ చెప్తాం కానీ కంటెంట్ మాత్రాన్ని పూర్తిగా చెప్తానండి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏమైనా క్లాస్ ఫాస్ట్ అయితే నన్ను క్షమించండి. కాబట్టి 1978లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే తన యొక్క రిపోర్ట్ని 1980 December 31st అందించింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? మరి ఇలా ఏర్పాటు చేసినటువంటి బీపీ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అమలు చేశారా అంటే ఆబ్వియస్లీ ఈ యొక్క జనతా ప్రభుత్వం అమలు చేయలేదండి. ఎందుకంటే తరువాత కాలంలో అది కూడా కూలిపోయింది. ఆ తర్వాత చరణ్ సింగ్ వచ్చాడు అది కూడా కూలిపోయింది. ఏమిటి ప్రభుత్వాలు అనేవి కూలిపోయాయి. అర్థమైందా లేదండి? చీలికలు ఏర్పడము ఇందిరాగాంధీ చీలికలు ఏర్పరచడము ఈ యొక్క జనతా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క చరణ్ సింగ్ని వేరు చేయడము సెపరేట్ పార్టీ పెట్టించడము చరణ్ సింగ్ని ప్రధానమంత్రి చేయడం ఆ తర్వాత చరణ్ సింగ్ని కూడా గద్దెదించడము మరలా 1980లోనే ఎలక్షన్స్ జరగడం మరలా ఇందిరాగాంధీనే మరలా ప్రధానమంత్రిగా రావడం మరలా 1980 నుంచి 84 వరకు కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడం 1984 అక్టోబర్ 31st ఆమెని బృందన్ వాలి ఏమిటి ఆపరేషన్ బ్లూ స్టార్ అంటాం తన యొక్క సహచరులైనటువంటి తన యొక్క గేటు ముందు ఉన్నటువంటి కాపలాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ సిక్కు సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళే చంపేయడం అనేది జరుగుతుంది. ఎవరిని ఇందిరాగాంధీని. అలా ఎప్పుడైతే 1984లో ఇందిరాగాంధీ చనిపోయిందో రాహుల్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ మనకి ఆ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. 84 నుంచి 90 వరకు కూడా ఏమిటి 1990 వరకు కూడా మన యొక్క రాహుల్ గాంధీనే రాజీవ్ గాంధీనే మనకి ప్రధానమంత్రిగా ఉంటారు. అయితే స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నామంటే మరలా అంటే 1980లో బీపీ మండల కమిషన్ తన రిపోర్ట్ ఇస్తే మరలా 1990 వరకు కూడా ఆ రిపోర్టును పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. ఈవెన్ ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి జనతా ప్రభుత్వము దాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి మరలా వచ్చినటువంటి ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు అసలు చేయలేదు. వాళ్ళు అసలు చేయరు. ఎందుకు చేయరు వాళ్ళు? ఆబ్వియస్లీ కమిషన్ ఏర్పాటు చేసింది జనతా ప్రభుత్వం. జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందండి. లాజికల్ గా ఆలోచించాలి. ఆబ్వియస్లీ రెండు ఆపోజిట్ కాబట్టి వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయరు, వాళ్ళు చేసింది వీళ్ళు చేయరు. సో కాబట్టి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కాబట్టి ఇది ఇచ్చినటువంటి సిఫార్సులను ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదు. కాబట్టి 1980లోనే తన రిపోర్ట్ని బీపీ మండల్ ఇచ్చినప్పటికీ 1990 వరకు కూడా బీపీ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అమలు చేయలేదు. ఎవరు అమలు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. మరలా 1990కి ఎందుకు వచ్చామంటే మనము నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరిగింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దట్ మీన్స్ విపి సింగ్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. విపి సింగ్